26 జిల్లాల ఏర్పాటు చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని చిత్తూరు జిల్లా వరదేపాలెంలో జగన్ చిత్రపటానికి వైసీపీ నాయకులు పాలాభిషేకం చేశారు. పాలనా సౌలభ్యం కోసం ఏపీలో నూతనంగా 13 కొత్త జిల్లాలు ఏర్పాటు రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయమని ఎంపీపీ పద్మప్రియ భర్త వైసీపీ నాయకులు దామోదర్ రెడ్డి అన్నారు. నూతన జిల్లాల ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తూ వరదేపాలెం బస్టాండ్ వద్ద గల వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ హరిరెడ్డి, వైసీపీ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, మాజీ సర్పంచ్ చిన్న, యువజన అధ్యక్షుడు వినోద్ యాదవ్, కోఆప్షన్ సభ్యులు సిద్దిక్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు చంద్రారెడ్డి, సర్పంచులు శ్యామల సుబ్రహ్మణ్యం, అబ్దుల్ మజీద్, వీర్భద్రం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా అయితే తాలూకాలు పెద్దగా ఉన్నాయని ప్రజల సౌకర్యం కోసం మండలాలు చేసినారు. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మండలాలు కూడా దూరంగా ఉండి సౌకర్యవంతంగా లేదనే ఉద్దేశంతో ప్రతి మండలాన్ని కూడా సచివాలయాలుగా ఏర్పాటు చేసి పరిపాలనని ప్రజల గ్రామ సచివాలయాలు చేసి పరిపాలనని గ్రామాల దగ్గరికి తీసుకుపోయి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చేటువంటి మన ముఖ్యమంత్రికి ఈరోజు మనం ఎంతో రుణపడి ధన్యవాదాలు తెలియజేసే సందర్భం ఉన్నది. అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా దూరంగా ఉన్నాయనే ఉద్దేశంతో జిల్లాలకు కూడా ప్రజలు దూరంగా ఉండడం వల్ల ఇబ్బంది పడతారని వాటిని కూడా చేరువ చేయాలనే ఉద్దేశంతో మనకి ఈరోజు 13 జిల్లాలు 26 జిల్లాలు చేయడం మనందరికీ కూడా ఎంతో సౌకర్యమైన పరిపాలన అందించాలని ప్రజలతో ఎప్పుడు సన్నిహితంగా ఉండి మంచి పరిపాలన అందించాలని ప్రజల సమస్యలకు ఏ రోజుకి ఆ రోజు ఎక్కడైనా సరే వాళ్ళకి దగ్గరగా ఉండి అన్ని సేవలు కూడా వాళ్ళకి అందాలని ఉద్దేశంతో ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ బృహత్తర కార్యాన్ని ఏర్పాటు చేయడం